जहीराबाद सब डिवीजन, जहरा संगम पुलिस स्टेशन, पीएसआई येदो कुंडल ने हमारे नुमाइंदे से बात करते हुए जहीराबाद बॉर्डर पर किए जा रहे इंतजाम और माइग्रेंट लेबर्स की आमद व रफ्त पर रखी जा रही नजर व उन्हें दी जा रही सहूलियात के संबंध में तफसीलात बताई और कहा कि माइग्रेंट लेबर्स की आमद व रफ्त की तफसीलात नोट की जा रही हैं और बॉर्डर पर उनकी स्क्रीनिंग के बाद ही आने या जाने की इजाजत दी जा रही। जहराबाद सब डिविजन जरा संगम पोलीस स्टेशन पीएसआई का पंजे తెలంగాణ రాష్ట్రానికి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఎక్కడి నుంచైనా కూడా ఇది తెలంగాణకు మెయిన్ హైవే కాబట్టి ఇక్కడికి వచ్చే పబ్లిక్ మ్యాక్సిమంగా మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తున్నారు మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మా పోలీసు వారమి ఇక్కడికి వచ్చేటువంటి మైగ్రేట్స్ పబ్లిక్ని అందరినీ వాళ్ళు అదర్ స్టేట్స్కి వెళ్తున్నారా లేకపోతే తెలంగాణ స్టేట్కి వస్తున్నారా ఫస్ట్ మేము వెరిఫై చేసుకుంటున్నాము వెరిఫై చేసేసుకొని వారు అదర్ స్టేట్కి వెళ్ళే వారైతే మాత్రం ఆర్టీఓ గారి దగ్గరికి పంపించేసేసి అక్కడ వాళ్ళ వెహికల్ సంబంధించినటువంటి నెంబర్స్ ఎంటర్ చేయించేసేసి తర్వాత మా దగ్గర ఒక బుక్లో ఎంటర్ చేసుకొని పంపిస్తున్నాము అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడనైనా కూడా ఉండేవారిని అయితే మాత్రం వాళ్లకు ఖచ్చితంగా ఈ మెడికల్ టీం దగ్గర పంపించేసి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసేసి వారి యొక్క హెల్త్ ఎలా ఉన్నది టెంపరేచరు వారి యొక్క జలుబు దగ్గు ఇంకా ఏమైనా డిసీజెస్ ఉన్నాయా తెలుసుకొని వారికి హౌస్ క్వారంటైన్ స్టాంప్ వేసేసి వారిని 28 డేసెస్ ఇక్కడ వారి యొక్క రాష్ట్ర వారి యొక్క జిల్లాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసి హౌస్ క్వారంటైన్ చేస్తున్నాము అదే బయటకి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళకు ఉందంటే మీ వాళ్ళకి ఎక్కడ బయటకు వెళ్ళి అంటే ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి మా తెలంగాణకు వస్తున్నారు అటువంటి వారికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా జలుబు కానీ దగ్గు కానీ మేము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలిసిందనుకో వారిని ఇక్కడి నుంచి డైరెక్ట్గా గాంధీకి షిఫ్ట్ చేసేసి అక్కడనే హౌస్ క్వారంటైన్ చేస్తున్నారు మా ఆఫీసర్స్ అదేవిధంగా ఒకవేళ ఇక్కడి నుంచి వారు ఇంటికి వెళ్ళినారనుకో నల్గొండకి వెళ్ళారనుకో నల్గొండలో వారి ఇంటి దగ్గరికి వెళ్ళేలోపు ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వారి యొక్క బయోడేటా మొత్తం మేము ఎంటర్ చేసేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి లోకల్ ఎస్ఐ గారికి ఈ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది కాబట్టి డేటా వీరు అక్కడికి రీచ్ అయ్యే లోపుగానే వాళ్ళ కొరకు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వెయిట్ చేసేసి వాళ్లకు హౌస్ క్వారంటైన్ స్టాంప్ వేసినారా వేయలేదా వేసినట్లయితే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి 12 కేజీస్ రైస్ 1500 రూపీస్ హ్యాండ్ ఓవర్ చేసేసి వారిని అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి రాకుండా ఎవరిని కలవకుండా అక్కడ పకడ్బందీగా హౌస్ క్వారంటైన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి మా దగ్గరకు వచ్చే మైగ్రెంట్స్ వరకు మాత్రం మా దగ్గర మేము వాటర్ అరేంజ్ చేసినాము అదేవిధంగా వాళ్ళకి ఏమైనా మినిమం ఫెసిలిటీస్ అంటే మాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సహకారాలతోటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నాము ప్రస్తుతానికి మా దగ్గర ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి మాత్రం లేదు మ్యాక్సిమం మీరు చూస్తున్నారు వారికి డే టైంలో కూడా కొన్ని మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు లైన్ నెంబటి కొన్ని షెడ్ అరేంజ్ చేయడం జరిగింది ఇబ్బంది కాకుండా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మ్యాక్సిమంగా ఒక 10 to 15 మినిట్స్ లోపు వారి స్టేట్కి కానీ పంపించేటట్టు వారి డిస్ట్రిక్ట్ కానీ పంపించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం.